సీనియర్ నరేష్ నటి పవిత్ర లోకేష్ ఎపిసోడ్ మైసూరుకు చేరింది. ఓ హోటల్లో ఉంటున్న పవిత్ర నరేష్ను కెమెరా కంటబడ్డారు. వీరు హోటల్లో స్టే చేసిన విషయం తెలుసుకున్న నరేష్ మూడో భార్య రమ్య అక్కడికి చేరుకున్నారు. అక్కడ పవిత్ర నరేష్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పవిత్రను ఆమెను చెప్పుతూ కొట్టేందుకు ప్రయత్నించారు. రమ్యను పోలీసులు అడ్డుకున్నారు. రమ్యను చూసి నరేష్ విజిల్స్ వేసుకుంటూ పవిత్రతో కలిసి లిఫ్ట్లో వెళ్ళిపోయారు. ఇందుకు సంబంధించిన న్యూస్ హల్చల్ అవుతుంది. నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తెరపైకి వచ్చారు. నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ ఆరోపణలు చేశారు. నరేష్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. రమ్య ఏనాడు తన భార్యగా ప్రవర్తించలేదన్నారు. కేవలం డబ్బుల కోసమే రమ్య బ్లాక్మెయిలింగ్ దిగిందన్నారు. రమ్య టార్చర్ తట్టుకోలేక 10 లక్షలు ఇచ్చానని ఆ డబ్బులు తీసుకుని ఇప్పటిలా మాట్లాడుతుందంటూ ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ మళ్లీ మైసూరుకు చేరడం చర్చనీయాంశంగా మారింది. నరేష్ పవిత్ర ఇక్కడ హోటల్లో ఉన్న విషయం తెలుసుకున్న రమ్య రఘుపతి అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోపాన్ని ఆపుకోలేకపోయిన ఆమె పవిత్రను చెప్పుతో కొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం రమ్యని చూస్తే నరేష్ ఎంతో సంతోషంతో విజిల్ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. Relationship. They are both in love. They are planned together to blackmail and attack us. Sister, 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 sister